మూడు దేశాలకు చెందిన మూడు జంటలు జూమ్ ద్వారా పెళ్లి చేసుకున్నాయి. ప్రపంచమంతా లాక్డౌన్ లో ఉన్న సమయంలోనూ మేము ఒక్కటయ్యామనే విషయాన్ని రేపు మా పిల్లలు తెలుసుకోవాలి. ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు, కనీసం మా పెళ్లైన పూర్తవ్వాలని మేము కోరుకున్నాం. లాక్డౌన్ లో ఉన్న ఇండియాలో వేర్వేరు నగరాల్లో నివసించే కీర్తి సుషేన్లు పెళ్లి చేసుకున్నారు. The resort was already booked. We were having a destination wedding. And then coronavirus hit. Online wedding. It was altogether a different experience for everyone. Everybody was sitting at home and dancing at their own place. Everybody actually dressed up. Everybody got ready for this. My cousins had planned, a couple of performances. And there was also a live telecast, which was being seen by around almost 16,000 people. మీసా బ్రాండెన్ ఇద్దరు తమ కొలీగ్ పెరెట్లో పెళ్లి చేసుకున్నారు. మా పెళ్లి గురించి ఎన్నో అనుకున్నాం, కానీ అనుకోని కారణాల వల్ల ఇలా జరిగింది. అయినా సంతోషంగానే ఉంది. అందరూ జూమ్ ద్వారా పెళ్లిని చూశారు. దాదాపు అన్ని ఖండాల నుంచి మా పెళ్లిని చూశారు. మా అమ్మా నాన్న జపాన్ లో ఉంటున్నారు. మా నాన్నకు ఇటీవలే వెన్నెముకకు ఆపరేషన్ అయింది. ఆయన ఆశీస్సులు కూడా మాకు లభించాయి. నవంబర్ నెలలో పర్వతాల్లో పెళ్లి చేసుకోవాలని వియాంక కాబి అనుకున్నారు. పోర్చుగల్ లో పోయినేడాది మా ఎంగేజ్మెంట్ అయింది. ఈ ఏడాది నవంబర్ లో ఫిలిప్పీన్స్ లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. కరోనా వ్యాపిస్తున్న తరుణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందుకే మా బంధువులు ఆప్తులు ఆన్లైన్ లో చూస్తుండగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. పెళ్లి జంట భావోద్వేగాలను చాలా స్పష్టంగా చాలా దగ్గరగా చూడటం తమకు ఇదే మొదటిసారని మా స్నేహితుల్లో చాలా మంది చెప్పారు. సాధారణ పెళ్లిళ్లలో ఇవి కనిపించడం కష్టమని అన్నారు.